సో వీడియో అయితే ఇది గైస్. సో చెన్నై తోట ఎట్లా ఉంది ఏమి అనేది టోటల్గా చూపించాను కదా. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. వీడియో అయితే కంప్లీటెడ్ అన్నమాట. అండ్ మా ఊర్లో నేచర్ అయితే చాలా బాగుంటుంది, కానీ ఎండాకాలం తప్పితే మిగతా టోటల్గా చాలా బాగుంటుంది, వెదరు కూల్గా ఉంటుంది. ఈరోజు అయితే ఎండే లేదు, ఎండ ఉండిందంటే అసలు ఇంట్లో నుంచి బయటకు కూడా రాలేము, అంత హెవీగా ఉంటుంది ఎండ అయితే. అండ్ ఇంకొకటి ఏమంటే ఈ ఊర్లో ఏమంటే రూల్స్, ఓనీ వితౌట్ ఓనీ మనం బయటకు రాకూడదు ఇక్కడ రూల్స్. అండ్ అట్లనే గాజులు ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ ఉండాలి, అండ్ అలాగే బొట్టు కూడా ఉండాలి. కానీ నేను అప్పుడప్పుడు ఫాలో కాను, ఎందుకంటే బయట ఇక్కడ ఉండి అలవాటు లేదు కదా. సో బెంగళూరులో ఉండి అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా ఇక్కడ చేంజ్ చేసుకోలేము, కానీ స్లోగా చేంజ్ చేసుకుంటా అన్నాను. సో వీడియో అయితే ఇది ఫ్రెండ్స్, మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, నాకు అసలు లైక్స్ రావట్లేదు. సో అందరికీ మోస్ట్ రిక్వెస్టబుల్ థింగ్ ఏమంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, వీడియో చూసే ముందు. లేదు అనుకుంటే మీరు వీడియో ఫుల్ వాచ్ చేయండి, ఫుల్ వాచ్ చేసిన తర్వాత వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. ఐ విల్ క్యాచ్ వన్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో. బాయ్ బాయ్.